నమస్తే, వెల్కమ్ టు ద మార్నింగ్ డిబేట్. ఇక ఇవాళ మార్నింగ్ డిబేట్లో నేటి వార్తాపత్రికలను సరి చూద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక తీసుకుంటే, ఈనాడులో పౌరాగ్రహం, దేశవ్యాప్తంగా విస్తరించిన ఆందోళనలు, రోడ్లపైకి వచ్చిన వర్సిటీల విద్యార్థులు ఢిల్లీలో చలని లెక్క చేయకుండా ర్యాలీ, స్వస్థలాలకు అలీఘడ్ విద్యార్థుల తరలింపు, ఇండియా గేట్ వద్ద ప్రియాంకా గాంధీ ఆకస్మిక ధర్నా, దమ్ముంటే మా సర్కార్ను రద్దు చేయండి మమత. ఇక పౌరసత్వ సవరణ చట్టం, ఇది కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సిటిజన్స్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ను తీసుకొచ్చింది, యాక్ట్ అయిపోయింది. దీనికి రాష్ట్రపతి ఆమోదముద్ర కూడా వేయడం జరిగింది. సో తదనంతరం దేశవ్యాప్తంగా ఈ బిల్ పైన పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ యూనివర్సిటీల్లో రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి, ఇక అస్సాం, అదేవిధంగా పశ్చిమ బెంగాల్, పంజాబ్, యూపీ, ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. మమతా బెనర్జీ నిన్న పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించింది. ప్రియాంక గాంధీ ఆందోళనలో నిన్న ఆకస్మిక ధర్నాకు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఈ బిల్లు పైన దేశవ్యాప్త ఆందోళనలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాని ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఏ మతాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం కాదు. ఏదైతే వివిధ దేశాల్లో భారతదేశానికి సంబంధించినటువంటి హిందువులు ఎక్కడికి వెళ్ళలేనటువంటి వాళ్ళు మన దేశం వచ్చి ఆశ్రయం పొందొచ్చు అనేది దీని యొక్క సారాంశం. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదనేది నిన్న ప్రధాని ట్వీట్ ద్వారా తెలియజెప్పడం జరిగింది. సో ఆ వార్త మనం చూడవచ్చు. ప్రధానంగా ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యేగా సింగార్ దోషి, కొత్త సైన్యాధిపతిగా మనోజ్ ముకుంద్, రాష్ట్రంలో మద్యం ధరల పెంపు, అన్ని రకాలపై దాదాపు 20% పెరుగుదల. ఇక తెలంగాణపై కెనడా పెట్టుబడిదారుల ఆసక్తి అంటూ మరొకదనాన్ని మనం ఈనాడులో చూడవచ్చు. సాక్షి, మద్యం ధరలకు కిక్కు, రాష్ట్రంలో భారీగా పెరిగిన లిక్కర్ రేట్లు, ఒక్కో బ్రాండ్పై క్వార్టర్కు కనీసం 20 పెంపు, బీర్లపై 20 వరకు వడ్డన అంటూ ప్రత్యేక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఏదైతే కొత్త సంవత్సరం ముంగిట మద్యం ధరలకు పెంచడంతో ఒక్కసారిగా దీని ద్వారా మరింత ఆదాయాన్ని కూడా తీసుకునే ఆదాయం పెరిగే పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ వార్తను మనం ప్రధానంగా సాక్షిలో చూడవచ్చు. బాల్యం బలహీనం, ఎత్తుకు తగ్గ బరువు లేరు, వయసుకు తగ్గ ఎత్తులేరు. సమగ్ర జాతీయ పౌష్టికర సర్వే 2016-18 నివేదికలో ప్రధానమైనటువంటి ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక బాల్యం చిక్కి శల్యమైపోతుంది, చిన్నారులు వారి వయసుకు తగ్గట్లు హైట్ కావచ్చు, లేకపోతే వారి శరీరాకృతి కావచ్చు, పూర్తిగా తగ్గిపోతుంది అనేది ఒక నివేదిక ఇచ్చినటువంటి పరిస్థితి. సమగ్ర జాతీయ పౌష్టికర సర్వే 2016-18 సంబంధించిన నివేదిక ఇచ్చింది. దీనికి సంబంధించి పట్టణాల్లో ఎదుగుదల మరింత లోపం కనిపిస్తోంది. ఇక దానికి సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని చూడవచ్చు. దీనిపైన ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది పౌష్టికాహార లోపానికి సంబంధించి. అంటే ఇప్పటికే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఇటు రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వాలు దీనిపైన దృష్టి సారించాలి ఇక అనేది ఒక ప్రధానమైన పరిస్థితి కనిపిస్తోంది. ఉన్నావ్ దోషి ఎమ్మెల్యేని కారు ప్రమాదంపై అనుమానాలు, లక్నో నుంచి ఢిల్లీ కోర్టుకు కేసు, భోరుమన్న కుల్దీప్ సింగ్ సెంగార్ విచారణలో జాప్యంపై సిబిఐ కోర్టు ఆక్షింతలు. ఇక సువర్ణ చరిత్రకు మరో అడుగు, ఏపీ అసెంబ్లీలో ఒకరోజు 16 కీలక బిల్లులకు ఆమోదం, దశల వారీగా మద్య నిషేధం. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం, ఎస్సీ ఎస్టీలకు వేరువేరుగా కమిషన్లు, చిరు పప్పు ధాన్యాలకు వేరువేరు బోర్డులు, వర్సిటీ నిబంధనల్లో మార్పులు, తదితర మరో 8 బిల్లుల ఆమోదం, గత సమావేశంలో 19 విప్లవాత్మక బిల్లుల ఆమోదం అంటూ ఒక ప్రత్యేక కథనాన్ని మనం చూడవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేకమైన సంస్కరణల దిశగా అడుగులు వేస్తుంది, వివిధ కీలక నిర్ణయాలు, బిల్లులకు ఆమోదం తెలుపుతుంది. నిన్న ఒకరోజే అసెంబ్లీలో 16 కీలక బిల్లులకు ఆమోదం ముద్ర వేసింది. ఆ వార్తను ప్రధానంగా మనం చూడవచ్చు. పౌరాగ్రహం తీవ్రం, దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ప్రదర్శనలు, జమియా వర్సిటీలో పోలీసుల తీరును తీవ్రంగా ఖండించిన విద్యార్థులు, విపక్షాలు, ఢిల్లీ, ముంబై, లక్నో, హైదరాబాద్ విశ్వవిద్యాలయాల్లో ఆందోళనలు, కోల్కతాలో మమత భారీ ర్యాలీ అంటూ ప్రత్యేకమైన వార్తను చూస్తున్నాం. ఇక పౌరసత్వ చట్ట సవరణ కారణంగా ప్రధాని ఏదైతే వస్తున్నటువంటి ఆందోళన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. ఇది భారతీయులకు కానీ ఏ మతానికి కానీ ఎవరికి అన్యాయం జరగదు, ఇది శాంతి భద్రతలను కాపాడుకోవలసినటువంటి సమయం, ప్రజలంతా ఐక్యమత్యంతో సోదరాభావంతో మెలగాలంటూ పిలుపునివ్వడం జరిగింది. ఇక తప్పుడు సమాచారం, వదంతుల వ్యాప్తికి సంబంధించి దూరంగా ఉండాలంటూ ప్రధాని పిలుపునివ్వడం జరిగింది. హోంశాఖ దీనిపైన కూడా స్పందించింది నిన్న. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా దీనిపైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా వారిని చట్టపరంగా చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఆ వార్తను ప్రధానంగా మనం చూడవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి, చుక్కల్లో కిక్కు, తాగితే కరసైపోతారు, మద్యం ధరలు భారీగా పెంపు, ఖజానాకు మరో 3,600 కోట్ల రాబడి
అనేది ప్రధానమైన వార్తను చూస్తున్నాం. ఇక తెలంగాణ ప్రభుత్వం మధ్యంతరాలను పెంచింది, ఆ వార్తను ప్రధానంగా ఎలా చేసింది. విద్యార్థి పిడికిలి, దేశవ్యాప్తంగా యూనివర్సిటీల్లో నిరసనలు, జమిలియాలో పోలీసుల ఉక్కుపాదంపై ఆగ్రహం, హింసపై కలత చెంది శాంతిని పాటించే సమయం ఇది, వదంతులకు దూరంగా ఉండండి, చట్టం ఏ మతానికి విరుద్ధం కాదు, ఎవరి పౌరసత్వము పోదు, భారత్ తప్ప ఏ దిక్కులేని వారికే ఆశ్రయం అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేసిన సందర్భానికి సంబంధించి చేసిన సందర్భంగా ఆ వార్తను ఆంధ్రజ్యోతి ప్రధానంగా తీసుకుంది. ఇక రేప్ కేసులపై సుప్రీం కమిటీ సత్వర విచారణపై అంశంపై ఇద్దరు జడ్జీలతో ఏర్పాటు. ఉన్నావ్ రేప్ కేసులో సింగార్ దోసే, కాజీపూర్ నిందితుడిని చంపేయండి, గవర్నర్కు బాధిత కుటుంబాల వినతి. ఇక కేంద్రం నుంచి నిధులేవి, తెలంగాణలో మెరుగ్గానే వృద్ధి రేటు అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం చూడొచ్చు. ఇక టన్ను ఇసుక 2400, వానకాలం ముగిసిన ధరకు రెక్కలు, లారీలకు పరిమితి బుకింగులతోనే పరేషాన్ అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం చూస్తున్నాం. ఇక కరీంనగర్ కలెక్టర్ బదిలీ అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం చూడొచ్చు. నమస్తే తెలంగాణ. బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే సింగార్ రేపిస్ట్ అంటూ నిన్న ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది, ఆ వార్తను ప్రధానంగా ఎలర్ట్ చేసింది. నిరసనల ఓరు, ఇక దేశవ్యాప్తంగా పౌరసత్వ చట్టం పైన పెద్ద ఎత్తున ఆందోళన వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కథనాన్ని తీసుకుంది. నా ప్రాణం ఉన్నంత దాకా ఎన్ఆర్సీ సిఏఏ బెంగాల్లో అమలు కావు, మమతా బెనర్జీ వ్యాఖ్యలు. ఇక ఇది పిరికి పంద ప్రభుత్వం, విద్యార్థులపై పోలీసుల చర్య భారతీయ ఆత్మపై దాడి అంటూ ప్రియాంక గాంధీ నిన్న చెప్పింది. కబ్జాలకు చెక్ అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం చూడొచ్చు. నేడు సీఎం యాదాద్రికి వెళ్ళబోతున్నారు, ఆ వార్తను కూడా ప్రధానంగా తీసుకుంది. ఆంధ్రప్రభ, క్యాబ్ సెగలు, మీ చట్టాన్ని నా శవం మీద అమలు చేసుకోవాల్సిందే, కావాలంటే నా ప్రభుత్వాన్ని రద్దు చేసుకోండి. బెంగాల్లో మెగా ర్యాలీ గర్జించిన మమతా బెనర్జీ, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ మమతపై గవర్నర్ ఆగ్రహం. నిన్న పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు మమతా బెనర్జీ, ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అయితే పశ్చిమ బెంగాల్ గవర్నర్, ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం కాబట్టి దీన్ని అమలు చేయాల్సిందే, ఈ విధంగా వ్యాఖ్యానించరాదు, ఇది ప్రభుత్వానికి విరుద్ధమంటూ చెప్పడం జరిగింది. ఆ వార్తను ప్రధానంగా తీసుకుంది. ఇక 1036 కోట్లు జీఎస్టీ నిధులొచ్చాయి, ఎటకేలకు జీఎస్టీ పర్యాయం విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం అంటే ఒక ప్రత్యేక కథనాన్ని చూస్తున్నాం. ఏదైతే ఇటీవల కాలంలో ఒక తెలంగాణ ప్రభుత్వం కేంద్రం పైన చేస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో జీఎస్టీకి సంబంధించినటువంటి నష్టాన్ని పూడ్చే దిశగా కేంద్రం అడుగులు వేసినట్టుగా కనిపిస్తుంది. 1036 కోట్ల రూపాయలని తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ వార్తను ప్రధానంగా తీసుకుంది. మందుబాబుల మత్తొదిలింది, మద్యం ధరలు భారీగా పెంపు, వర్కింగ్ లీడర్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్గా నేటికి ఏడాది. ఇక అంటూ ఒక ప్రత్యేకమైన ప్రధానంగా వార్తను మనం చూడవచ్చు. ఫాస్టాగ్ ఓ నిఘా నేత్రం, అంతరాయం లేని ప్రయాణం ఒక సౌకర్యం అంటూ ఒక ప్రత్యేకమైన వార్తను చూడొచ్చు. స్థానికం త్రిముఖం, పురపాలక నగరపాలక ఎన్నికలకు తెరాస కాంగ్రెస్ బీజేపీ సన్నద్ధమంటూ, ఇక ఏదైతే మున్సిపల్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో దానికి సంబంధించి 3 పార్టీలు సన్నద్ధమవుతున్నాయంటే ఒక ప్రత్యేక కథనం ఆంధ్రప్రభ తీసుకుంది. మన తెలంగాణ, ఆరణి పౌర జ్వాలలు, దిలీ జామియా మిలియావర్సిటీలో విద్యార్థుల అర్ధనగ్న ప్రదర్శన అంటూ ప్రత్యేక కథనాన్ని మనం చూడొచ్చు. బాటిల్ భారం పెరిగిన మద్యం ధరలు, పసుపెక్కిన బోర్డు, ఇక ఏదైతే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి హామీ నెరవేర్చాలంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి ఆ వార్తను ప్రధానంగా తీసుకుంది. ఫలించిన సీఎం ఒత్తిడి, వచ్చిన ఐజీఎస్టీ నిధులు 1036 కోట్లు విడుదల చేసిన కేంద్రం అంటూ ప్రత్యేక వార్త. కెనడాతో పారిశ్రామిక దోస్తీ, తెలంగాణ రాష్ట్రం ఐటీ పరిశ్రమల శాఖ మంత్రితో కెనడాకు సంబంధించిన ఆల్బెర్రా ఫ్రాన్సిస్ మౌలిక మంత్రుల శాఖ ప్రసాద్ ఫండా కలిశారు, ఆ వార్తను ప్రధానంగా హైలైట్ చేసింది. వార్త, ఉన్నవ్ కేసులో తీర్పు చెప్పిన ఢిల్లీ కోర్టు కుల్దీపే దోష్, కిక్కు మరింత ప్రియం, లిఖర్ ధరలు పెంచు సర్కార్ నిర్ణయం, జీఎస్టీ మరింత భారం, ఇంకా దేశ ప్రజలపై 3500 కోట్ల బరువు, ఆఘని పౌర నిరసనలు, బెంగాల్లో సీఎం మమతా మెగా ర్యాలీ, ఇంకా రామమందిర పనులు 4 నెలల్లో ఆరంభం, అయోధ్యపై అమిత్ షా సంచలన ప్రకటన, ఇక తెలుగు రాష్ట్రాలు చెరో తీరు, మద్యపానం ఆర్టీసీ విలీనంపై పరస్పర విరుద్ధ నిర్ణయాలంటూ ప్రత్యేక కథనాన్ని ప్రధానంగా హైలైట్ చేసింది. వార్త, ఆంధ్రభూమి కలెక్టర్, కరీంనగర్ కలెక్టర్పై బదిలీ వేటు, ఎక్సైజ్ కమిషనర్గా నియామకం, మద్యం రేట్ల కిక్కు, ధరల పెంపుతో ప్రభుత్వానికి 400 కోట్ల అదనపు ఆదాయం, చిన్నమనేనికి మరింత ఊరట, జర్మనీ పౌరసత్వం వదులుకున్న రమేష్, ఐటీలో పెట్టుబడులకు ఆసక్తి, కెనడా మౌలిక వసతుల శాఖ మంత్రి ప్రసాద్ పండా మంత్రి కేటీఆర్తో సమావేశం, రక్షణ రంగంలో మరో ముందడుగు అంటూ ఒక ప్రత్యేకమైన కథనాన్ని మనం చూడొచ్చు. నవ తెలంగాణ, ఆ చట్టం ప్రమాదకరమైంది, పురోగమన లక్ష్యాల నుంచి దృష్టి మళ్లిస్తోంది, నోబెల్ గ్రహీత ప్రముఖ శాస్త్రవేత్త వెంకీ రామకృష్ణన్ సంబంధించినటువంటి ప్రత్యేక కథనాన్ని మనం చూస్తున్నాం. ఇక మోదీ షా ద్వయం అగిరాజేసింది, పౌరసత్వ సవరణ చట్టంపై
మండుతున్న భారతం అంటూ ప్రత్యేకమైన వార్తను మనం చూడొచ్చు. పౌరసత్వం చిచ్చు అట్టుడుగుతున్న ఈశాన్యం అంటూ ప్రధానంగా మనం చూడొచ్చు ప్రత్యేక కథనాన్ని. మధ్యంతర పెంపు ఎల్లుండి నుంచి అమల్లోకి. దేశభక్తి ముసుగులో సమగ్రతకు దెబ్బ. 8న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయిబాబా. ఇంకా ఇవి వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. అయితే ముఖ్యంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పౌరసత్వ చట్టం సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి నిరసన జ్వాలలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్, ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు వివిధ యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఇంకా ఈశాన్య రాష్ట్రాలు దీనిపై భగ్గుమన్నాయి. మరోవైపు ఎన్ఆర్సీ ప్రతిపాదనకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆందోళనలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.